ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, విక్కిరింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వెక్కిరించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వశం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే నాయకులు నేను చూశాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచాం. జనసేన లేరు, బీజేపీ లేరు, కానీ ఆ 23 మందిని గెలిచినాక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే, నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్యమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు, అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఇది ఒక కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వ సారి నేను వెళ్ళలే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను, కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత
ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19 తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడుంటా, మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను.